ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో గత 20 రోజుల నుంచి సామాజిక సాధికార యాత్ర జరుగుతూ ఉంది 3 ప్రాంతాల్లో. దానికి కారణం దేశ చరిత్రలో అనేక మంది ఉద్దండులు సామాజిక సాధికారత అవసరం కావాలని ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి నుంచి దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఆ కోణంలో పనిచేయనటువంటి ప్రభుత్వాలను చూశాం. కానీ ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో సామాజిక సాధికారత జరుగుతోంది. ఒక సామాజిక విప్లవం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జరుగుతూ ఉందని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం. సమావేశంలో కూర్చున్నటువంటి మా అందరికీ ఒక రాజ్యాధికారం, సమాజంలో ఉన్న అసమానతలు పోగొట్టి ఈ సమాజంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారి యొక్క స్థితిగతులు పెరగటానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ధైర్యంగా గుండె మీద చేసుకొని బ్రతకటానికి అవకాశాలు, మా కులాల యొక్క స్థితిగతులు పెంచినటువంటి ముఖ్యమంత్రిగా మా పిల్లల చదువుల కోసం కోట్ల రూపాయలు వెచ్చించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థలో చదివే ప్రామాణికమని చెప్పినటువంటి అంశాన్ని భుజాన వేసుకుని పనిచేస్తున్న తీరు, అదేవిధంగా మా పిల్లలకు సంబంధించి చదువు, ఆ చదువుకి కోట్ల రూపాయలు వెచ్చించే తీరు, ఇంగ్లీషు మీడియమే చదవాలా, ఇంగ్లీషు మీడియం చదవటం వల్ల ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకొచ్చని అవకాశాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితి, అదేవిధంగా మా ఆరోగ్యానికి కోట్ల రూపాయల ఖర్చు, పేదవాడి ఆరోగ్యం కోసం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఖర్చు పెట్టినటువంటి ఖర్చు, ధైర్యంగా ఇదివరకే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి వచ్చి అసువులు బాసే పరిస్థితి నుంచి రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలోనైనా తెల్ల రేషన్ కార్డు ఉంటే ఎంత ఖర్చు అయినా పెట్టడానికి, ఇదివరకు ఆరోగ్యశ్రీలో 5 లక్షలు ఉంటే ఈరోజు 25 లక్షల రూపాయలు ధైర్యంగా చూయించుకొని ఇంటికి వస్తే ఖర్చులకు డబ్బులు ఇచ్చే ప్రభుత్వం. ఒక ప్రక్క మహిళలకు ప్రయారిటీ, ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకొచ్చే తీరు, అదే కాకుండా ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు ఆంధ్ర రాష్ట్రంలో గుడిసేస్తే ఉద్యమం, నీళ్ల స్థలం కోసం ఉద్యమం, ఈరోజు ఉద్యమాలు ఎక్కడ పోయినాయో తెలియదు. 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి రాష్ట్ర చరిత్రలో ఇళ్ళు కట్టించే అవకాశం అంటే ఇది సామాజిక సమతుల్యతలో భాగం. పేదవాడు ఎక్కడా విరవకూడదని, పేదవాడు ఎవరి కోసము ఎదురు చూడకూడదని, ఆశ్రిత పక్షపాతం లేకుండా పేదవాడి యొక్క కడుపు ఆకలి చూసి ఆదుకోవటం, అర్హతనే ప్రామాణిక తీసుకొని పనిచేయటం, ఈ గొప్ప ఆలోచనలతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదని, ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకు అవసరం, ఆయన మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పాలని, దానితో పాటు